చూస్తున్నాం. ఈ నెల 18 నుంచి శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తారు. ఈ నెల 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎండ్ పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలతో సమావేశం. ఈ నెల 22న ఆర్ఎన్బి, సినిమాటోగ్రఫీ, ఐటీ పరిశ్రమల శాఖపై చర్చిస్తారు. అలాగే ఈ నెల 26న నీటి పారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖతో సమావేశం. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలపై ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ సెక్రటరీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల కోడ్తో అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక పథకాలకి నిధులు మంజూరు చేయడంలో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టార్గెట్, ఏదైతే ముఖ్యమైన టాస్క్ ఉందో, రైతు రుణమాఫీ, రైతు బంధు కింద రైతు భరోసా పథకం, దీనిపైన ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు. అయితే ఓవైపు కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 24వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అది జూలై మొదటి వారం కూడా జరుగుతాయి. అయితే కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించుకోవాల్సిన ఉంటుంది. కాబట్టి జూలై మొదటి వారం కానీ రెండో వారం నుంచి కానీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ కసరత్తు చేసేందుకు శాఖల వారీగా పలు తేదీలను నిర్ణయించుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 1 వరకు మొత్తం వివిధ రంగాల్లో ఉన్న వివిధ శాఖలు, తర్వాత వివిధ మంత్రులతో పాటు శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలతో కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన వ్యవసాయము, మార్కెటింగ్, సహకార, చేనేతల శాఖ మీద చర్చిస్తారు. అదేవిధంగా 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్పిఆర్, పంచాయతీరాజు, మహిళా సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ. 22న ఆర్ఎండ్బి, సినిమాటోగ్రఫీ, ఐటీ పరిశ్రమల శాఖపై చర్చిస్తారు. 26న నీటిపారుదల శాఖ, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖపై. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజు, పర్యాటక శాఖలు. 28 నుంచి 31 జూలై 1 వరకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఎన్ని శాఖలని ఆ శాఖలపైన సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు భట్టి విక్రమార్క సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే జూలై 31వ తేదీ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెళ్ళిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ఏదైతే ఉందో అది జూలై 31 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ లోపం ఖచ్చితంగా పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాలి. దాంతోపాటు ఇలా 15న కానీ 16న కానీ కేబినెట్ సమావేశం కూడా నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే గత నెల 20వ తేదీన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని అంశాలపై మాత్రమే కేబినెట్ సమావేశం పెట్టి చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వివరించారు. అయితే ముఖ్యంగా దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు ఏదైతే రైతు రుణమాఫ్ ఉందో ఆ 40,000 కోట్ల రూపాయల నిధులతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధుల ఆదాయ వనరుల సమీకరణే ప్రధాన టార్గెట్గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టాడు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంవత్సరానికి సంబంధించిన అనేక పథకాలు, ఇంకా వాటికి నిధులు కేటాయించాలి. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ పేరుతో 600 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు తీసుకొచ్చే క్రమంలో నిధులు కేటాయించాలి. ముఖ్యంగా అటు విద్య, ఇటు వ్యవసాయం, రెండు కళ లాంటివి ఖచ్చితంగా రెండింటిపైనే నా ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఈ నెల వాస్తవానికి 18న కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు కానీ ఇటు చర్చ జరిగినప్పటికీ అది సమావేశం అంటే శనివారం, ఎల్లుండి శనివారం కానీ తర్వాత సోమవారం కానీ ఈ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు బడ్జెట్ రూపకల్పనపై వివిధ శాఖల మంత్రులతో, హెచ్ఓడీలతో, ముఖ్య శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశాలు చేపట్టే ముందుగా కేబినెట్ సమావేశంలో కూడా రైతు రుణమాఫీపై విధి విధానాలు తయారు చేయాలి. అసలు నిధుల ఆదాయ సమీకరణ ఒక రకం అయితే
రైతు రుణమాఫీ పదము ఎవరికి ఎంతవరకు కేటాయించాలి, డిసెంబర్ 7, 2023 వరకు ఉన్న కట్ ఆఫ్ డేట్ తీసుకోవాలా, లేదు ఆగస్టు 15వ తేదీలోపు ఈ పథకం మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పిన ఆగస్టు 15వ తేదీలోపు తీసుకోవాలా, ఇందులో కూడా బీపీఎల్ కార్డు కూడా తీసుకోవాలా, నిజమైన రైతులకు తీసుకోవాలా, రైతులు పండించని పంటలకు కూడా లోన్లు తీసుకుంటే వాటిని ఎట్లా చేయాలనే దానిపైన ఇప్పటికే మార్గదర్శకాలు చేశారు. అటు బ్యాంక్ అధికారులకు కానీ అటు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అన్ని మార్గదర్శకాలు చేశారు. కాబట్టి మొత్తం కూడా బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయంలో 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాని వివరాలు పూర్తిగా సేకరించే విషయంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ ఆదాయ వనరుల సమీకరణే ఈరోజు సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. మరోవైపు విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు కోసం కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ విధంగా ఈ దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశాలు నిర్వహించేందుకు భట్టి విక్రమార్క సిద్ధమయ్యారు. శాలిని థ్యాంక్ యూ రామ్.